IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్లో ఎక్కువగా ఏపీకి కేటాయింపుల కోసం ఈయన వెళ్ళటం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళు కూడా ప్రధాని కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, తెలంగాణకు విభజనలో భాగంగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వాలని చెప్పి కోరినట్లుగా చెప్పారు. షెడ్యూల్ 9-10 ఉన్నటువంటి అంశాలను పరిష్కరించాలని చెప్పి కోరినట్లుగా తెలియజేశారు. అలాగే తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధుల వాటాను కొంచెం ఎక్కువగా మంజూరు చేయాల్సిందిగా అడగటం, వీటితో పాటుగా 2014 ముంపుకి గురవుతాయి అని చెప్పి భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 7 మండలాలను ఇటు ఏపీలోకి కలపటం జరిగింది. సో అవి కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించటం, కేంద్ర ప్రభుత్వం ఆయన కోరటం, దానికి తగ్గట్టుగానే కేంద్రం స్పందించి ఆ 7 మండలాలను ఇటు కలిపారు. సో వీటిల్లో నుంచి 5 గ్రామాలను, భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి 5 గ్రామాలను తిరిగి తెలంగాణకి ఇచ్చేయాలని చెప్పి అడిగినట్లుగా చెప్పారు. సో దీనికి సానుకూలంగా మోదీ కూడా స్పందించారని చెప్పినటువంటి అన్ని విషయాలను విని సమగ్రంగా వీటి గురించి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ 5 గ్రామాలను గనక కేంద్ర ప్రభుత్వం మరలా తిరిగి తెలంగాణలో కలిపితే మాత్రం ఇది లేనిపోయినటువంటి తలనొప్పులకు దారితీస్తుంది. ఎందుకంటే ఇవి ముంపుకు గురయ్యేటువంటి గ్రామాలు కాబట్టి ఇవి లేనిపోయినటువంటి కొత్త సమస్యలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మా ఏరియాలో, మా రాష్ట్రంలో ఉన్న గ్రామాలు మునుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టు ఆపండి అని చెప్పి రేపు తెలంగాణ కోర్టుకు వెళ్తే, ట్రిబ్యునల్కి వెళ్తే అది ఇంకొక తలనొప్పి క్రియేట్ అవుతుంది. కాబట్టి దీని మీద కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తే ఉంటుంది.